ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు టికెట్లు బలహీన వర్గాలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది అన్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవసరం అనుకుంటే బీసీలకు నల్గొండ వదిలేస్తాము అన్నారు. బీసీలో అభ్యర్థుల షార్ట్ లిస్ట్ చేయొద్దని చెప్పానన్నారు. బీసీలో మెంబర్స్ స్క్రీనింగ్ కమిటీతో భేటీ అయ్యి చర్చించాలని సూచించాము అంటున్న కోమటిరెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఏంటి మీటింగ్ విశేషాలు? అంటే ఎట్లా టికెట్లు ఇవ్వబోతుంది? సామాజిక సమీకరణాలు సామాజిక సమీకరణలు పార్లమెంటు, ప్రతి పార్లమెంటుకు రెండు ఎమ్మెల్యే బలహీన వర్గాలకు అన్ని కులాలను కలుపుకుంటూ పోవాలని నేను చెప్పడం జరిగింది. గతంలో రాహుల్ గాంధీ గారి దగ్గర చెప్పాను, కర్ణాటక ఫార్ములాని ఇక్కడ కూడా ఇచ్చి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ అని చెప్పి కేసీఆర్ లాగా ముదిరాజులకు టికెట్ ఇవ్వకుండా ఇవ్వకుండా చేయకాకుండా అన్ని కులాలని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో నా అభిప్రాయం చెప్పడం జరిగింది. నల్గొండ నియోజకవర్గం, నల్గొండ జిల్లాలో కూడా ఈ సమీకరణాలు ఫాలో అవుతారు తప్పకుండా. నల్గొండకెళ్ళి మొదలవుతుంది సమీకరణాలు, నల్గొండ సమీకరణతో మొదలవుతుంది. అంటే మీరు మొదటి నుంచి కోరుతున్నారు టికెట్లు తొందరగా ఇస్తే ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందని, ఇప్పుడు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? తొందర అయిపోతుంది, ఏదన్నా కానీ తొందర చేయాలని నిర్ణయించినాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, అది కూడా ప్రజల్లో మంచి పేరున్న వారికి. ఇప్పటికే సునీల్ కనుగోలు ఏమైనా సర్వే చేసి ఉంటే ఆ సర్వే రిపోర్ట్ కూడా మా మెంబర్లకు ఇప్పించినట్లయితే ఆయన సర్వే ఆధారంగా ఆ అభ్యర్థుల గురించి మాకు కూడా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి అభ్యర్థి గురించి కూడా తెలుసు కాబట్టి దాని ప్రకారం మేము పీసీ మెంబర్లకు కూడా మీకు నాలుగైదు పేర్లు సూచించే అవకాశం ఉంటుంది కాబట్టి సునీల్ కనుగోలు కూడా ఏమైనా సర్వే చేసి ఉంటే అది కూడా మాకు ఇవ్వాలంటే దాని మీద అందుకనే మరొక నాలుగైదు రోజులలో మరొక మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆ లిస్టు టోటల్గా స్క్రీనింగ్ కమిటీకి పంపే అవకాశం ఉంది. నా అభిప్రాయం మాత్రం ఈ విధంగా మొత్తం క్యాండిడేట్ల గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, పార్టీకి చేసిన సేవలు కానివ్వండి, ఇవన్నీ గుర్తించి స్క్రీనింగ్ కమిటీకి టోటల్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినట్టయితే ఆ టోటల్ అప్లికేషన్తో పాటు అక్కడున్న పీఈసీ మెంబర్లు ఒక్కొక్కరికి 15 నిమిషాలు సమయం కూడా ఇప్పించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది చాలా మంచి ఐడియా అది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఎవరిని స్క్రీనింగ్ కమిటీలో మేము 5 మెంబర్లో 4-5 మీ సెలెక్ట్ చేసినా మిగతా వారు బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఆ స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్తోని ప్రతి పీఈసీ మెంబర్ కూడా 10-15 నిమిషాలు కేటాయిస్తే మీరు రిటర్న్గా కానివ్వండి, మీరు మీకు ఇచ్చిన లిస్టులో టిక్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు దాన్ని షార్ట్ లిస్ట్ చేసి సిఈసికి పంపిస్తారు కాబట్టి ఆ విధంగా సూచన ఆయన పీసీ ప్రెసిడెంట్ చేశారు. దాన్ని మేము కూడా ఒప్పుకున్నాం. నేను కొన్ని సలహాలు ఇచ్చాను, అదే సలహాను ప్రతి పార్లమెంట్లో రెండు బలహీన వర్గాలకు కేసీఆర్ లాక్ కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఇవాళ మనం డిక్లరేషన్లు ఇస్తున్నాం. దళిత డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వబోతున్న త్వరలో, ఇవన్నీ డిక్లరేషన్ ఇస్తున్నాం కాబట్టి అన్ని కులాలకు అన్ని సామాజిక తెలంగాణ రావాలన్నది మా లక్ష్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి మంచి అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, అది కూడా ప్రజల్లో మంచి పేరున్న వారికి. ఇప్పటికే సునీల్ కనుగోలు ఏమైనా సర్వే చేసి ఉంటే ఆ సర్వే రిపోర్ట్ కూడా మా మెంబర్లకు ఇప్పించినట్లయితే ఆయన సర్వే ఆధారంగా ఆ అభ్యర్థుల గురించి మాకు కూడా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి అభ్యర్థి గురించి కూడా తెలుసు కాబట్టి దాని ప్రకారం మేము పీసీ మెంబర్లకు కూడా మీకు 4-5 పేర్లు సూచించే అవకాశం ఉంటుంది కాబట్టి సునీల్ కనుగోలు కూడా ఏమైనా సర్వే చేసి ఉంటే అది కూడా మాకు ఇవ్వాలంటే దాని మీద అందుకనే మరొక 4-5 రోజులలో మరొక మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆ లిస్టు టోటల్గా స్క్రీనింగ్ కమిటీకి పంపే అవకాశం ఉంది. నా అభిప్రాయం మాత్రం ఈ విధంగా మొత్తం క్యాండిడేట్ల గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, పార్టీకి చేసిన సేవలు కానివ్వండి, ఇవన్నీ గుర్తించి స్క్రీనింగ్ కమిటీకి టోటల్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినట్టయితే ఆ టోటల్ అప్లికేషన్తో పాటు అక్కడున్న పీఈసీ మెంబర్లు ఒక్కొక్కరికి 15 నిమిషాలు సమయం కూడా ఇప్పించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది చాలా మంచి ఐడియా అది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఎవరిని స్క్రీనింగ్ కమిటీలో మేము 5 మెంబర్లో 4-5 మీ సెలెక్ట్ చేసిన మిగతా వారు బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఆ స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్తోని ప్రతి పీసీ మెంబర్ కూడా 10-15 నిమిషాలు కేటాయిస్తే మీరు రిటర్న్గా కానివ్వండి, మీరు మీకు ఇచ్చిన లిస్టులో టిక్ చేసి
వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు దాన్ని షార్ట్ లిస్ట్ చేసి సీఈసికి పంపిస్తారు. కాబట్టి ఆ విధంగా సూచన ఆయన పీసీ ప్రెసిడెంట్ చేశారు, దాన్ని మేము కూడా ఒప్పుకున్నాం. నేను కొన్ని సలహాలు ఇచ్చాను, అదే సలహాను ప్రతి పార్లమెంట్లో రెండు బలహీన వర్గాలకు కేసీఆర్ లాక్ కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోయి ఇవాళ మనం డిక్లరేషన్లు ఇస్తున్నాం. దళిత డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వబోతున్నాం త్వరలో. ఇవన్నీ డిక్లరేషన్లు ఇస్తున్నాం కాబట్టి అన్ని కులాలకు అన్ని సామాజిక తెలంగాణ రావాలన్నది మా లక్ష్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి మంచి అభ్యర్థిని సెలెక్ట్ చేస్తాం.